ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ವಾಗೀಶಾದ್ಯ ಸಮನಸ ಸರ್ವಾರ್ಥಾನಾಂ ಉಪಕ್ರಮೇ ಯಂ ನತ್ವಾ ಕೃತಕೃತ್ಯ ಸ್ಯುಃ ತಂ ನಮಾಮಿ ಗಜಾನನಂ. మనం అందరం వెహికల్స్ కొంటామండి, టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ కొంటాం. కాకపోతే కొంతమందికి దారుణమైన యాక్సిడెంట్స్ అవుతాయి, చనిపోతారు. ఇది యాక్సిడెంట్స్ అవ్వడానికి కారణం ఇది అని మనం చెప్పలేం, బట్ ఇట్స్ యాక్సిడెంట్, ఇట్స్ ఒక ఇన్సిడెంట్. అది సడన్గా అయిపోతుంది యాక్సిడెంట్, అది ఎందుకు జరిగింది తెలియదు, ప్రాణాలు పోతాయి. కొంతమందికి అయితే విగత జీవులు అయిపోతారు. దీనికి ఫ్యాక్టర్స్ ఏంటి, ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఏంటి, చాలా ఉంటాయండి. పలానా రోజున వెహికల్ కొనొద్దు అని అంటే ఆ రోజు వెహికల్ కొనొద్దు. అవి ఏ రోజులు, ముఖ్యంగా మంగళవారం రోజున వెహికల్ కొనొద్దు. మంగళవారం రోజున వెహికల్ మీరు కొన్నారు అంటే మీరు మీకు యాక్సిడెంట్ చేసుకోవడానికి మీరు శ్రీకారం చుట్టుకున్నట్టే. అండ్ మంగళవారము ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిన రోజైతే అస్సలు కొనకూడదు వెహికల్. వెహికల్ బుక్ చేయకూడదు, కొనకూడదు. మీకు వీలైతే ఏదన్నా వెహికల్ వల్ల మీకు ఇబ్బంది అవుతుంది అనుకోండి, దాన్ని ఆ రోజు వదిలించుకోండి, ఎవరికైనా బాగుంటుంది. ఏ నక్షత్రాల రోజున ఈ యొక్క వెహికల్స్ కొనొద్దు అనేది చాలా ఇంపార్టెంట్. వెహికల్స్ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఈ నక్షత్రాల రోజు కొనొద్దు. అది ఏ నక్షత్రం, ఎందుకోసం అంటే నేను ఇవన్నీ ఒకటే నక్షత్రాలు ఒకటైనా బేస్ కాదు, దానికి ప్రయాణ సమయం కూడా ఉంటుంది. మీరు ఎక్కడైనా లాంగ్ డ్రైవ్కి టూర్కి వెళ్ళేటప్పుడు మీరు కొంచెము గౌరీ పంచాంగం అనేటువంటి దాంట్లో యాత్ర ఉంటుంది. మీరు ఎన్ని గంటలకు బయలుదేరాలి, ఎప్పుడు బయలుదేరితే బాగుంటుంది అనేది ముఖ్యంగా రావుకాలము. రావుకాలంలో ప్రయాణం చేయకూడదు, లాంగ్ ట్రావెల్స్ వెళ్ళకూడదు. చిన్న చిన్నవి వెళ్ళొచ్చు, దాంట్లో ఏం లేదు. శ్రీ గణేశాయ నమః అనుకోవాలి, గణపతి అయ్య నమః అనుకోవాలి, విష్ణువే నమః అనుకోవాలి, ఓం నమ శివాయ అనుకొని బయలుదేరవచ్చు. అర్జెంట్ అయితే కనుక అనుకొని బయలుదేరవచ్చు. కానీ వెహికల్ కొనాలి అన్న ఇంపార్టెంట్ నక్షత్రాలు చెప్తాను, ఇవి నోట్ డౌన్ చేసుకోండి. ఒకవేళ కనుక మీకు ఇవి గుర్తుండకపోతే మీరు ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ కావాలంటే రిపీట్ చేసుకొని వినండి. ఆరుద్ర నక్షత్రము వెహికల్ కొనకూడదు, భరణి నక్షత్రము వెహికల్ కొనకూడదు, బుక్ కూడా చేయొద్దు. భరణి నక్షత్రం, భరణి నక్షత్రము యమధర్మరాజు నక్షత్రం. మీరు కొన్నారు అంటే ఆయనని సాధారణంగా మీరు ఇన్వైట్ చేసినట్టే లెక్క. భరణి నక్షత్రము, ఆరుద్ర నక్షత్రము, మఘానక్షత్రము, మూలా నక్షత్రము, అదేవిధంగా జ్యేష్ఠ, ఆశ్లేష, తర్వాత ధనిష్ట నక్షత్రము పర్వాలేదు, కానీ ధనిష్ట కూడా నాకు నాకైతే నచ్చలేదు ఎక్స్పీరియన్స్ ప్రకారము. ఈ నక్షత్రాలు మంచివి కావు. ఈ నక్షత్రాల్లో వెహికల్ కొంటే కష్టమే. ఈ నక్షత్రాల్లో వెహికల్ కొంటే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు, రిసోర్సెస్ ఎక్కువ. అది ఈ నక్షత్రాల మంగళవారం కాంబినేషన్ వచ్చిన రోజున కొనకండి. సో ఈ కాంట్రా ఇండికేషన్స్ మీరు ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఎందుకోసమంటే మంచి అందరికీ పంచాలి, అది ఇంకా పెరుగుతుంది. సో నేను తప్పకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను నా యొక్క సబ్స్క్రైబర్స్కి, అందరికి కూడా అవేర్నెస్ తీసుకురావడానికి, విజ్ఞానాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి మీ యొక్క వాల్యుబుల్ టైంని అన్నెసెసరీ వీడియోస్కి కేటాయించకండి. ఎలాగంటే యూట్యూబ్లో కొంతమంది శాస్త్రజ్ఞానం లేదు, ఏం లేదు, డబ్బులు సంపాదించాలి, యూట్యూబ్ ద్వారా యాడ్స్ సంపాదించాలనే ఉద్దేశంతో మీరు ఈ రాశుల వారికి డిసెంబర్ తర్వాత కోటీశ్వర్లు కాబోతున్నారు. ఇవన్నీ బక్వాస్, నమ్మకం. ఎందుకోసమంటే ప్రతి ఒక్క మనిషికి గోచార ఫలాలు, అవి ఏంటంటే గోచార ఫలాలకు సరైన శాస్త్ర గ్రంథాలు కూడా ప్రమాణం కూడా లేదు. గోచార ప్రమాణాలు కొన్ని మాత్రమే ఉత్తర కాలామృతం అనే గ్రంథంలో మాత్రమే గోచార ఫలితాలు కొన్ని చెప్పబడ్డాయి. అవి కూడా అక్కడ కూడా కాంట్రాఇండికేషన్ ఇచ్చారంటే మీ జాతకంలో గ్రహస్థితులను బట్టి, మీ దశలను బట్టి అవి మీకు సిద్ధిస్తాయని. గోచార ఫలితాలు ఎప్పుడు సిద్ధిస్తాయంటే మీ జాతకంలో మీ యొక్క దశ బాగా ఉండి, మీకు ఆ దశాధిపతి గ్రహంలో బాగా ఉండి, మీ యొక్క జాతకంలో బాగా ఉండి, ఆ దశాధిపతి యొక్క గోచారం బాగున్నప్పుడు మీకు అది యోగిస్తుంది. సో దీనికన్నీ ఒక పారామీటర్స్ ఉంటాయన్నమాట. సో ఫాల్తు వీడియోస్ని పట్టించుకోకండి, మంచిగా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఎందుకోసం అంటే నేను చెప్పేటువంటి విషయాలు, నా క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ మీరు డిస్క్రిప్షన్ చూస్తున్నారు. సో మీ యొక్క ఎంకరేజ్మెంట్ కూడా నాకు కావాలి. ఎందుకోసమంటే మీరు ఎంతమంది నాకు సబ్స్క్రైబర్స్ వెయిట్ ఉంటే కనుక
నేనంత ఇంకెక్కువ ఉత్సాహంగా వర్క్ చేయగలుగుతాను బికాస్ నాకు ఆ శిష్యగణము నా ఫాలోవర్స్ పెరగాలి అనేది నా ఉద్దేశం. కాబట్టి అందరు పెరుగుతూ ఉంటే అందరికీ మంచి ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో అప్పుడు అందరికీ మంచి జరుగుతుంది, అందరి యొక్క పాజిటివ్ ఎనర్జీ, అందరి ఆశీర్వాదాలు నాకు కలుగుతాయని చెప్పేసి అని ఉద్దేశంతోనే మీకు సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను. అండ్ నేను చెప్పే విషయాలు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖినభవంతు.